వారు ఇచ్చారు. రాష్ట్ర విభజనకు ముందు అన్ని పార్టీల తీరు ఒక్కొక్క పార్టీ తీరు ఒక్కొక్కలాగా ఉంది. రాష్ట్ర విభజన తర్వాత పార్టీల తీరు కూడా అదేవిధంగా ఉంది. తర్వాత రాష్ట్ర విభజన జరిగిన తర్వాత రాష్ట్రానికి ఏదో అభివృద్ధి చేస్తాను అది చేస్తాను ఇది చేస్తానని చెప్తే టీడీపీ చంద్రబాబు నాయుడు గారు చేస్తానని చెప్తే జనసేన పార్టీని పవన్ కళ్యాణ్ గారి సపోర్ట్తో ఇద్దరు కలిసి రాష్ట్రానికి అభివృద్ధి చేస్తానని చెప్పి పార్టీలో పోటీ చేయడం జరిగింది, గెలవడం జరిగింది, అది చేస్తానన్నారు. ఫస్ట్ నుంచి పవన్ కళ్యాణ్ గారు కేంద్రం ఇచ్చేది మనకు పాచిపోయిన లడ్డు అంటూ చెప్తానే ఉన్నారు. దాన్ని అమ్మ కొట్టిపారేసిన టీడీపీ ప్రభుత్వం. తర్వాత చంద్రబాబు నాయుడు గారు అది కరెక్ట్ కాదన్నారు. తర్వాత చంద్రబాబు నాయుడు అదే దాన్ని తీసుకొచ్చి మళ్ళీ ఆయన కూడా బీజేపీతో వ్యతిరేకత వచ్చిన తర్వాత అది పాచిపోయిన లడ్డు మనకి ఏం ఉపయోగం లేదు అని ఆయన చెప్పుకుంటూ వచ్చారు. ఆ తర్వాత ప్రభుత్వాలు రెండు సపరేట్ అవుతుండడం వల్ల సామాన్య ప్రజల కోసం ఆలోచించడానికి ఎవరు లేకుండా ఉంది. చంద్రబాబు నాయుడు గారు మొన్న తెలంగాణ ఎలక్షన్లో కేసీఆర్ గారితో పొత్తు పెట్టుకుంటా అన్నారు. మరి ఇప్పుడేమో వైసీపీ వాళ్ళు పొత్తు పెట్టుకోవడానికి ఏదో ఒక ఫ్రంట్ ఏర్పాటు చేసామని అంటుంటే టీడీపీ ప్రభుత్వం టీడీపీ నాయకులందరూ ఏదో పాత కేసులు కవిత గారు కేసేశారు అదే సార్ ఇదే సార్ అంటున్నారు. మరి ఎన్ని తెలిసిన టీడీపీ నాయకులు మరి ఆ రోజున చంద్రబాబు నాయుడు గారు ఎందుకు కేసీఆర్ గారిని అడిగారు హరికృష్ణ చనిపోయినప్పుడు? సామాన్య ప్రజలకి న్యాయం చేయడం కోసం ఏమన్నా చేస్తున్నారా వీళ్ళంతా, లేదంటే ప్రతి రాజకీయ నాయకుడు వాళ్ళ సప్రయోజనాల కోసం చూసుకుంటున్నారా? దీని మీద సామాన్య ప్రజల్ని కన్ఫ్యూజ్ చేస్తూ వాళ్ళ ఆలోచనల్ని ప్రజల కోసం చేసే నాయకుడు ఎవరు అంటూ ఎదురు చూస్తూ ఉన్నారు. సామాన్య ప్రజల కోసం ఆలోచించవలసిందిగా అన్ని రాజకీయ పార్టీల వాళ్ళని కోరుతున్నాము. గత 5 సంవత్సరాల నుంచి రాజకీయాలు చూస్తూ ఉంటే తెలుగు ఇది రెండు రాష్ట్రాలు విడిపోయినప్పుడు ఒక మాట, రెండు రాష్ట్రాలు విడిపోయిన తర్వాత ఒక రకంగా ఉంది. అప్పుడు ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పి ప్రజల్ని మోసం చేసి రాష్ట్రానికి ఎన్నికలు జరిగినాయి. ఎన్నికలు జరిగినప్పుడు నాయకులు ఒక మాట చెప్పారు, ఇప్పుడు జరిగినాక ఒక మాట చెప్తున్నారు. అప్పుడు ప్రత్యేక రాష్ట్రం ఇస్తారంటే కొంతమంది వద్దు అని ఒప్పుకొని లేకపోతే ప్రత్యేక ప్యాకేజీకి ఒప్పుకొని ఎలాగో రాజకీయాలు నడిపిస్తున్నారు. 4 సంవత్సరాలు బీజేపీతో కలయికగా ఉండి తెలుగుదేశం రాష్ట్రం ఉండి మేము అభివృద్ధి చేస్తాము అన్నీ చేస్తాము అన్నీ చేస్తాము అని చెప్పి ఇప్పుడు మళ్ళీ వాళ్ళతో విడిపోయారు. విడిపోయిన తర్వాత ఇద్దరిలో మార్పు వచ్చి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు అన్ని విషయాల్లోనూ. తర్వాత ఇప్పుడు ఈ సంవత్సరం 4 సంవత్సరాలు గడిచిపోయింది, ఇప్పుడు ఇంకొక సంవత్సరం ఉండగా ఏ పార్టీ వాళ్ళు ఆ పార్టీ నినాదాలు మార్చుకుంటున్నారు. ఎవరి అభివృద్ధి వాళ్ళు చెప్తున్నారు, ఎవరు ఏం చేస్తారో కూడా అర్థం కావట్లేదు మనకి. మళ్ళీ ఎన్నికలు వచ్చినాయి, ఎన్నికలు వచ్చి ఇప్పుడు జగన్ గారు ఒక మాట, పవన్ కళ్యాణ్ గారు ఒక మాట, చంద్రబాబు నాయుడు గారు ఒక మాట చెప్తున్నారు. ఎవరిని నమ్మాలో తెలియదు, ఎవరికి ఓటేయాలో తెలియదు, ఏమైపోతున్నామో కూడా తెలియదు ప్రజలకి. అలా డైలమాలో పడిపోయాము మేమందరమూ. ఇప్పుడు జగన్ కేసీఆర్ కూడా ఇప్పుడు జగన్ కేసీఆర్ కలిసి ఒక మాట చెప్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు మొన్న దాకా వాళ్ళతో ఉండి ఆయన ఇప్పుడు విడిపోయి ఆయన ఒక మాట చెప్తున్నారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఒకదారి. ఇక ఇప్పుడు రాష్ట్రం ఎటుపోతా ఉంది, ఎవరికి ఓటేయాలి, ఎలా అభివృద్ధి జరుగుద్దో మాకేం అర్థం కావట్లేదు. ఇప్పుడు మళ్ళీ ప్రస్తుతం ఎన్నికలు వస్తున్నాయి, ఈ ఎన్నికలకి ఎవరికి ఓటేయాలనేది ప్రజలకి డైలమాలో పడ్డారు. ఎవరికి వేయాలనో మేము ఆలోచనలో పడ్డాం, కానీ రాష్ట్రం కుంటుపడతా ఉందో వెనక్కి వెళ్తా ఉందో ముందుకు వస్తుందో మాకేం అర్థం కావట్లేదు. సామాన్య ఓటర్గా నా యొక్క 2 విషయాలు చెప్పదలుచుకున్నానండి. మొట్టమొదటిది అయితే మన చంద్రబాబు నాయుడు గారు అయితే ఒక సీనియర్ లీడర్ అనే ఉద్దేశంతో మేమందరం సపోర్ట్ చేసాం. ఈ 4 సంవత్సరాలు ఆయన బీజేపీతో పొత్తు పెట్టుకొని మన రాష్ట్రానికి ఏదో చేస్తారన్న ఉద్దేశంతో మేమందరం ఆయన వెనకే ఉన్నాము. ఆయన వెనకాల పవన్ కళ్యాణ్ గారు అందరూ చేశారు. బట్ ఇప్పుడున్న పరిస్థితుల తర్వాత బీజేపీతో ఆయన తెంచుకొని ఏదైతే అపోజిషన్తో ఉందో కాంగ్రెస్తో కలిసి జత కట్టి అనవసరమైన పొత్తు పెట్టుకున్నారు. దానివల్ల అయితే మన రాష్ట్రానికి ఉపయోగం లేదు, ఆయనకు ఉపయోగం ఎంత ఉందో లేదో ఆ భగవంతుడు తెలియాలి. ఇప్పుడు కొత్తగా అయితే మన జగన్ కేసీఆర్తో నిన్నే రాజకీయ సమీకరణాలు చేసుకున్నారు. ఎంతవరకు మన రాష్ట్రం గురించి వాళ్ళు ఏం చేస్తున్నారో అయితే తెలియట్లేదు. పబ్లిక్ నష్టపోతారు సార్. రాజకీయ నాయకులందరూ ఒకటే నాకు తెలిసిన విషయం, జగన్ గారు కానీ పవన్ గారు కానీ ఇంక్లూడింగ్ మన హైకమాండ్లో ఉన్న కాంగ్రెస్ కానీ తర్వాత బీజేపీ కానీ వాళ్ళందరూ ఒకటే సార్, మనం మూర్ఖుల్లా కూర్చున్నాం. వాళ్ళకి ఏదో మనం ముందు ఏదో దాని అంటే రొట్టె ముక్కలా ఇసరడం, ఈ 5 సంవత్సరాలు వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోవడం. ఎందుకంటే లైవ్ మన అందరం చదువుకున్నాం, మనకు అన్ని విషయాలు తెలుసు. ఎందుకంటే ఏదైతే యాంటీ పార్టీ ఉందో దాంతోనే కలుస్తున్నారు. ఏదైతే యాంటీయో టీడీపీకి అసలు కాంగ్రెస్కి ఎప్పుడైనా దోస్తీ ఉందండి? ఎప్పటికీ లేదండి. చేశారు,
ఇక్కడ విఫలం చెందారు. కేసీఆర్ గారు ఆంధ్ర యాంటీతో తెలంగాణ తీసుకొచ్చారు. అలాంటి వ్యక్తితో మన జగన్ గారు వెళ్ళి సమీకరణాలు చేరుకొచ్చడం కూడా సగటు మానవుడిగా అయితే నా పర్సనల్ ఒపీనియన్ అయితే ఎంతవరకు కరెక్ట్ అనేది నా మనసుకి అయితే అదైతే కరెక్ట్ కాదు సార్. వాళ్ళ పర్సనల్ ప్రయోజనాల కోసం అయితే మన రాజకీయాలని మన పబ్లిక్ని మన వాతావరణాన్ని వాడుకుంటున్నారే తప్ప రాష్ట్రాన్ని ఏదో చేద్దాం, రాష్ట్రం మంచితనం కోసం చేద్దాం, యూత్కి ఏదైనా జాబ్స్ కానీ మాటలే కానీ ఇదైతే ఉపయోగపడే అయితే పని అయితే కాదు సార్. చూసుకొని అసలు మోడీ స్థాయి అయింది, అసలు ఏం స్థాయి అయిందండి? ఆప్డల్ ఒక రాష్ట్రం నువ్వు చేసేది, ఆయన 29 రాష్ట్రాల్లో ప్రధానిగా చేస్తున్నాడు, ఆయన్ని విమర్శించాల్సిన పని అయింది. ఇవాళ పోయి మళ్ళీ రాహుల్ గాంధీ కాళ్ళు పట్టుకొని మళ్ళీ రాహుల్ గాంధీ అమ్మటే మళ్ళీ కాంగ్రెస్, అసలు ఏం చేస్తున్నాడో. ఇవాళ 2000 కాదు 5000 పింఛన్ ఇచ్చినా చంద్రబాబుకు ఓటు వేసే వాళ్ళు 90% లేరు. జగన్ ఇప్పుడు రైట్ పార్టీ పెట్టుకున్నాడు, నేషనల్గా ఒరిజినల్గా ఒకే పార్టీలో ఉంటున్నాడు. ఇలా పవన్ కళ్యాణ్ గారు పెట్టాడు పార్టీ, ఇప్పుడు రైటే ఆయన కాదట్లా, ఆయన పార్టీ పెట్టుకుని ఆయన పార్టీ ఆయన ఇప్పుడు ఇవాళ కాకపోతే రేపు వచ్చిందండి. ఏంది ఇప్పుడు సేను మనం వేయంగానే పంట పండదు, బస్తాల్లోకి రావు, ఇవాళ కాదు రేపు వచ్చింది. మరి ఇది ఎవరు చంద్రబాబు గారు తెలీదా? ఇవాళ ఏదో నేను 2000 రూపాయలు రేపు 1 తారీఖు నుంచి పింఛనిస్తాను, నేను అభివృద్ధి చేస్తున్నా. ఎక్కడన్నా కానీ గవర్నమెంట్ ఆఫీసులు కాడ మోడీ సెంట్రల్ గవర్నమెంట్ ఇది ఎక్కడన్నా బోర్డు ఉందా? అసలు మాకు రాజకీయాలు నెంబర్ 1 స్థానం ఏంది, వాళ్ళ ఎవరన్నా గెలవనే వీళ్ళు ఏది చేసినా కానీ జగన్మోహన్ రెడ్డి గెలుస్తాడండి. ఇవాళ పరిస్థితులు చంద్రబాబు అంతా దొంగెత్తుకోండి. అసలు ఒరిజినల్గా అసలు ఆయన దగ్గర ఒరిజినాలిటీ అసలు లేదు. ఆ ఎన్టీ రామారావుతోటే పోయింది అప్పుడు ఏంది, తర్వాత రాజశేఖర రెడ్డి గారు వచ్చాడు పార్టీ టీడీపీ 83 నుంచి టీడీపీ ఇప్పుడు దాకా. ఇవాళ చంద్రబాబు కాంగ్రెస్లో పాటేనా? మేము మాకే మైండ్ పోయింది. ఇప్పుడు 12% సైకిల్ గుర్తుకుండి దాంట్లో నాది ఒకటి, నా కుటుంబం ఒకటి ఏంది. ఇవాళ చంద్రబాబు గారు చేసిన పరిస్థితి కాంగ్రెస్కి వెళ్ళి పోకూడదండి. అసలు ఆయన అసలు రాజకీయం కోసం రాజకీయాలు ఎంతమందిని మోసం చేస్తా, ఎంతమందిని నువ్వు మోసం చేస్తావు? వాజ్పేయిని చేసావు, వాజ్పేయిని 3 ముక్కలు ఆట ఆడిచ్చాడు. 9 నెలలు నీ కోసం బర్త్డప్ చేశారు సెంట్రల్ గవర్నమెంట్ని చేసి నీకెవడో బాంబు పెట్టాడని నువ్వు ఒరిజినాలిటీ అంటే పెట్టు. పాంతీ పార్టీ సైకిల్ ఇచ్చారు, తెంగు సైకిల్ ఇచ్చిన దగ్గర పాంతీ పార్టీ పెట్టి ప్రజల్లోకి రాను, నీ దమ్మేందో తేలిద్ది. ఏలే అసలు ఎంతమందిని మోసం చేయాలని? అసలు అన్ని పార్టీలు కలిసి జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు పాపం? ఇప్పుడు నేను కాపు సామాజ్యం కులం గలవాడిని. జగన్మోహన్ రెడ్డి మాకు అక్కడ 113 తాళ్ళుల్లో రెడ్లకి కాపులకి డామినేషన్, తక్కిన కులాలు ఉన్నారంటే మాకు మైనార్టీ. ఇవాళ మేమే పెషెంటు పోయినసారి ఏంది, ఇవాళ రెడ్డి అనేది నేను సౌట్లా. ఇప్పుడు అతని దగ్గర ఉన్న నీతి నిజాతి దొంగోడో బొంగోడో అంత అంటు పెట్టుకొని ఉన్నాడు. నువ్వేడయ్యా, నువ్వు ఎవరిది పడుకుంటే వాడి దగ్గరికి పోయినట్టుంది. అది చేసింది చంద్రబాబు కేవలం తప్పు ఏంది, ఇవాళ సమాజంలో కేవలం తప్పు చంద్రబాబు చేసింది. నా పేరు దుర్గా కుమార్ అండి, నేను విజయవాడ షబీర్ మొబైల్స్లో పనిచేస్తాను. లాస్ట్ ఎలక్షన్స్లో మనకేంటంటే చంద్రబాబు నాయుడు గారు కానీ ప్రత్యేక హోదా గురించి వాళ్ళు ఇచ్చిన హామీలు కానీ ఇప్పటిదాకా ఏదైతే ఉపయోగం లేదు. చంద్రబాబు గారు బీజేపీతో కలిసి నాయకత్వం చేసి వాళ్ళు మన ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ఎటువంటి ఉపయోగం లేని పనులు చేశారు, అన్ని ఉపయోగం లేని పనులు చేశారు. దానివల్ల పెద్ద ఉపయోగం ఏం లేదు. ప్రస్తుతానికి జగన్ గారు వైఎస్ జగన్ గారు మళ్ళీ కేసీఆర్ గారితో కూటమి జరుపుకొని మనకి ఇప్పుడు ప్రజెంట్ ఎలక్షన్స్లో మళ్ళీ ప్రత్యేక హోదా కోసం మళ్ళీ ప్రయత్నిస్తామంటున్నారు. దానికి అసలు యాక్చువల్లీ కేసీఆర్ గారు ఏంటంటే దానికి యాంటీ. మళ్ళీ వాళ్ళిద్దరు కలిసి మరి ఏ విధంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ప్రత్యేక ఆంధ్రప్రదేశ్ తీసుకొస్తారో చూడాలి. ప్రజెంట్ వాళ్ళ దానివల్ల మనకేంటంటే ఇప్పటివరకు జరిగిన ఉపయోగం అయితే ఏం లేదు. దానివల్ల ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా చాలా నష్టపోతున్నారు, విసిగిపోయి ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారు లాస్ట్ టైము చంద్రబాబు గారి నాయుడుతో తర్వాత బీజేపీ కార్యకర్తలతో కలిసి ఈ దేశానికి ఏదో ఉపయోగపడుతుంది అన్నట్టుగా వాళ్ళతో ఆయన ప్రయత్నం ఆయన చేశారు. కానీ మాకు ఇప్పటివరకు ఎటువంటి ఉపయోగం లేదు. ప్రస్తుతం కూడా ఆయన వేరే జనసేన పార్టీ అని పెట్టి
నా ఆంధ్ర ప్రజలకి ప్రజలకి వాళ్ళు నేను సాయం చేకూరుస్తాను, వాళ్ళకి అవసరమైన పనులన్నీ నేను చేసి పెడతాను. కొంతమంది ఎన్నికల్లో ఉండి అంటే ఒక అధికారంలో ఉండి చేయలేని పనులు కూడా ప్రజెంట్ ఆయన చేయడం జరుగుతుంది. ఆయనకి ఆయన ఈసారి ఎన్నికల్లో నిలబడి గెలిస్తే ఒక విధంగా ఏ విధంగా మనకి ఉపయోగం చేస్తారనేది తెలియాల్సి ఉంది. పొలిటికల్ డ్రామా కాదు, ఎప్పటికైనా అది అందరూ కలిసి తీసుకోవాల్సిన నిర్ణయం. ఒక ఫ్రంట్ అనేది ఉండాలి, అది సెంట్రల్ గవర్నమెంట్ కానీ లేకపోతే ఏదైనా సరే వాళ్ళు సాధించుకోవాలంటే మొత్తం అందరూ ఎంపీలకు కానీ దీనికి సంబంధించింది ఒక మాట మీద నిలబడాలి అని అంటే ఖచ్చితంగా అందరూ ఎంపీలు ఒక ఫ్రంట్ మీద ఉండాలి. అట్లా కాకుండా డివైడ్ చేసి వీళ్ళు కొంతమంది వాళ్ళు కొంతమంది అంటే రేపు పొద్దున ఏ సవరణ ఇచ్చేయలేదు కాబట్టి దీనికి సంబంధించి అందరూ ఈ మాట ప్రత్యేక హోదానే కదా. వీళ్ళైనా సరే కేసీఆర్ అయినా జగన్ అయినా చంద్రబాబు నాయుడు ఏదైనా ఒకే మాట మీద ఉన్నారు సార్, ప్రత్యేక హోదా. దాన్ని పెట్టుకొని ఇప్పుడు ఎంతవరకు అభివృద్ధి చేశారు ఏమిటి దాన్ని పట్టించుకోకుండా ప్రత్యేక హోదా అనేది దాని మీద పెట్టి దీన్ని సెంట్రల్ గవర్నమెంట్ మీద రాష్ట్ర గవర్నమెంట్ మీద నెడుతున్నారు. కాబట్టి ఏంటంటే అన్ని పార్టీలు కలిపి ఎంతమంది ఇచ్చేసినా సరే ఇది ఈ ఫ్రంట్ అయినా సరే కేసీఆర్ ఫ్రంట్ అయినా ఇప్పుడు రేపు చంద్రబాబు నాయుడు చెప్పే ఫ్రంట్ అయినా అందరూ కలిసి అది ప్రత్యేక హోదా కోసం పోట్లాడడానికి ఇది కావాలన్నారు. అంటే ఒకళ్ళైనా ఒక ఆలోచన ఇంకొకళ్ళకి ఇంకొక ఆలోచన, అది ఎన్డీఏను యూపీఐ వీళ్ళిద్దరికి ఆపోజిట్గా ఒకటి రావాలని చెప్పేసి ఒకటి కాదు, ఎన్డీఏ కాదు యూపీఐను అందరం కలిసి చేద్దాం అనేది ఒకళ్ళ ఆలోచన. కాబట్టి ఏదైనా సరే ఏ ఫ్రంట్ అయినా సరే అందరూ కలిసి ప్రత్యేక హోదా దాని గురించి పోట్లాడాలనుకున్నప్పుడు దాని గురించి ఎన్ని ఫ్రంట్లు కట్టినా సరే ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించిన ఈ ప్రత్యేక హోదాకు సంబంధించి ఆ సవరణలు అందరూ కలిసి తీసుకొని పార్లమెంట్లో రావాల్సిన అవసరం ఉంది. అసలు ఈ ప్రస్తుత సమాజంలో నేటి రాజకీయ రంగం ఎలా మారుతుంది, ఎవరు ఎవరితో పొత్తులు పెట్టుకుంటున్నారు, ఎందుకు పెట్టుకుంటున్నారు? ఒకప్పుడు మన రాష్ట్రం విడిపోయిన రాష్ట్రంలో మనం బాగా నష్టపోయాం. అయినా సరే ఈ సమాజంలో ఎవరు ఎవరితో ఎందుకు పొత్తులు పెట్టుకున్నారు? ఆ రోజున కేసీఆర్ మనకి ప్రత్యేక హోదాకి అడ్డు తగిలాడు, మరి ఈ రోజున జగన్తో సై అంటున్నాడు, మరి ఆ రోజున చంద్రబాబు నాయుడు బీజేపీతో పొత్తు పెట్టుకున్నాడు, బీజేపీతో పట్టుకుని ప్రత్యేక హోదా ఇస్తారంటే ప్రత్యేక ప్యాకేజ్ అని చెప్పి దానికి అని చెప్పి ఇప్పుడు మళ్ళీ అడ్డం తిరిగి నాకు ప్రత్యేక హోదా కావాలంటున్నాడు. ఎవరు ఎవరితో మారుతున్నారు? అసలు ఈ సమాజం ఎటువైపు వెళ్తుంది? రాజకీయ నాయకులు మాత్రం శుభ్రంగా ఉంటున్నారు, బయట ప్రజలు అన్యాయం అయిపోతున్నారు. ఇప్పుడు జగన్తో పొత్తు పెట్టుకోవడం వల్ల ఎవరికి లాభం ఎవరికి నష్టం అనేది కాకుండా ముందు మనకు కావాల్సింది ప్రత్యేక హోదా. ఎవరైతే మనకు ప్రత్యేక హోదా ఇస్తారో వాళ్ళతోనే మనం సయ్యనాలి. ప్రత్యేక హోదా లేకపోతే ఈ రాష్ట్రం బాగా వెనకబడిపోతుంది. ఎంతో ప్యాకేజీకి రావాల్సిన డబ్బులు ఇవ్వట్లేదు బీజేపీ వాళ్ళు, మన కనుక డబ్బులు ఇవ్వట్లేదు. అదేమంటే ఈ ఎన్ఓసీలు రావాలన్నారు, కానీ ఇప్పుడు ఎవరు ఎవరితో మారుతున్నారో? ఈ ప్రత్యేక పరిస్థితుల్లో ప్రజలు అమాయకంగా బలైపోతున్నారు తప్పితే ప్రజలకు ఏ విధమైనటువంటి లాభం చేకూరట్లేదు. రాష్ట్ర అభివృద్ధి ఎవరో పట్టించుకోవట్లేదు. రాష్ట్ర అభివృద్ధి పట్టించుకోకుండా ఎవరికి వాళ్ళు ఎవరు ఎవరితో పొత్తు పెట్టుకుంటే ఎవరికి లాభం? ఒకళ్ళేమో కేసులు అంటారు, ఒకళ్ళేమో ప్రత్యేక హోదా అంటారు. ఇది సమాజం అంతా గందరగోళ పరిస్థితుల్లో ప్రస్తుత రాజకీయం జరుగుతుంది. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ 99 TV తెలుగు.